chesina twenty case law. Marana sikshalu kuda pade vidhanga, jeevita kaidu, vidhinche vidhanga, manaku, ee chattam cheyabadindi. Mari manam chustu unnam. Paathashalalo gaane vandi. Ledante, prabhutva udyogalu, chesukunetuvanti mahilalu meeda gaane vandi. Lekapothe mana police station lone ee madhya, rendu moodu sanghatanalu kuda namodaini. Alanti kesullo, vallaku, padi samvatsaralaku takkuva kaakunda, sikshalu kharaju chese vidhanga kuda, manaku ee chattam teesukurabadindi. ఇవన్నీ ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి ఏం చేస్తున్నారని. ఈ మధ్య మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు వారి బృందం వచ్చి ఈ దిశ చట్టాన్ని వాళ్ళు తెలుసుకోవడం, ఇలాంటి చట్టం మహారాష్ట్రంలో మహిళలకు కూడా మేము అమలు చేస్తాము అని చెప్పి చెప్పడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయం. చట్టాలు చేయడమే కాకుండా దాన్ని అమలు పరిచే విధంగా మనం తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చిత్తశుద్ధితో త్వరితగతిన మరి ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయడానికి కానివ్వండి, ల్యాబ్స్ ఏర్పాటు చేయడానికి, ఈ విధంగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా మరి ఎవరైతే సిబ్బంది ఉంటారో వారికి ప్రతి నెల 100,000 రూపాయలు ప్రత్యేక దర్యాప్తు బృందానికి కేటాయించడం కూడా జరుగుతూ ఉంది. అవన్నీ కూడా మహిళల పట్ల ఒక చిత్తశుద్ధితో మహిళలు చాలా ప్రొటెక్టివ్గా ఉండాలి అని చెప్పేసి కోరుకునేటువంటి విషయం. కానీ మనం చూస్తూ ఉంటే 4 సంవత్సరాల పాపలు వాళ్ళ చిన్నారుల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. కానీ వాళ్ళకి మనం ఏం చెప్పగలుగుతాం? జాగ్రత్తలు చెప్పేటువంటి వయసు కాదు, అర్థం చేసుకునేటువంటి వయసు కాదు. కానీ అలాంటి పసిపిల్లల మీద కూడా అత్యాచారాలు పెరిగిపోతున్నటువంటి సంఘటనలు చూస్తున్నప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. సమాజం ఎటువైపు వెళుతుంది? అన్యం పుణ్యం తిరిగినటువంటి పిల్లల మీద కూడా అత్యాచారాలు చేస్తున్నారని ఎవరో చేయరు. తెలిసిన వాళ్ళు చాక్లెట్లు ఇస్తున్నామనో, బిస్కెట్లు ఇస్తామని చెప్పో, లేదంటే చిన్న పెన్సిల్ కొనిస్తామనో అలా చెప్పి తీసుకువెళ్ళి అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో పశ్చిమ గోదావరి మొదటి స్థానంలో ఉంటే చాలా బాధాకరమైనటువంటి విషయం, మన గుంటూరు రూరల్ 2వ స్థానంలో ఉంది మహిళల మీద అత్యాచారాలు జరిగేటువంటి పరిస్థితుల్లో. మరి ఇవన్నీ తగ్గించుకోవాలి అంటే ఇందాక మన ఐజీ గారు చెప్పినట్లు ఏవైతే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లేదంటే ఒక కొంతమంది ఎన్జిఓస్ వర్క్ చేస్తే సరిపోదు, ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వాళ్ళే సొంతగా తెలుసుకొని రక్షించుకునేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 110 కానివ్వండి, 181 కానివ్వండి, 112 కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు చిన్న చిన్న విషయాలు. స్కూల్లో కొన్ని లేదంటే అంగన్వాడీ మనకు అదేవిధంగా యానిమేటర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఈ చట్టాల గురించి అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల వారు మిగిలిన వారికి తెలియజెప్పడానికి వారి దగ్గరికి 10 మంది వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ షేర్ చేసుకొని ఈ చట్టాల గురించి అవగాహన కలిగించుకోవడం అన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశం.